చెప్పే. ఎందుకంటే ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలించాడు. ఆయన ఇక్కడ ఉన్నటువంటి పేదల కోసం, నిరుపేదల కోసం, వాళ్ళ పిల్లల్ని చదివించుకుని వాళ్ళు కూడా ఆర్థికంగా పైకి రావాలని చెప్పి ఈ దేశంలోనే ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టి మరి బలహీన వర్గాలని, బడుగు వర్గాలని, పేద వర్గాలని మరి ఉన్నతమైనటువంటి చదువులు చదివినటువంటి గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది నిరుపేదలు మరి హాస్పిటల్కి వెళ్ళి ఖర్చులు పెట్టుకోలేక మరి చావు తప్పించి వేరే మార్గం లేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది పేదల కులాలతో సంబంధం లేకుండా మరి కార్పొరేట్ హాస్పిటల్కి పంపించి వైద్యం చేయించి ఆరోగ్యశ్రీ పెట్టి కాపాడినటువంటి దేవుడు లాంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది నిరుపేదలకి మరి దేశం మొత్తం మీద 49 లక్షలు ఇల్లు కట్టిస్తే ఈ ఒక్క రాష్ట్రంలోనే 48 లక్షలు కట్టి ఇల్లు కట్టించి మరి ఉండడానికి గూడు కల్పించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. రైతుల కోసం అనేకమైనటువంటి ప్రాజెక్టులు మొదలెట్టి ఆ ప్రాజెక్టులను పూర్తి చేసినటువంటి అపర భగీరథుడు రాజశేఖర రెడ్డి గారు.